ఈరోజు 15వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఈ డివిజన్లో 7 కోట్ల వరకు అభివృద్ధి జరిగింది. పార్క్ డ్రైనేజ్ కానీ రోడ్లు గ్రీన్ బెల్ట్ ఇవన్నీ చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. ప్రతి డివిజన్లోనూ చాలా వరకు అభివృద్ధి జరిగింది. జనాలకు తెలుసు 390 మఠాలు కూడా ఇచ్చున్నాయి. ఇంకా ఇవ్వాల్సినవి మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాము. మఠాలు రేపు గెలిచినాక మళ్ళీ సవాసు గారు ఇల్లు కూడా కట్టిస్తారంట. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా పిలిపిస్తాము. ప్రజల స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా పట్టణంలోని 15వ డివిజన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సతీమణి, సచిదేవి గారు మన డివిజన్లో గత 4 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈరోజు అపార్ట్మెంట్లు వరకు మొత్తం తిరుగుతున్నారు. గత 4 రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారి, సతీమణి అయినటువంటి కావ్య గారు కూడా ప్రచారం నిర్వహించారు. 15వ డివిజన్లో అనవరపాడు నుంచి స్టార్ట్ అయ్యి నిన్ననే రాత్రి రామ్నగర్ పదలయంతో ఎండింగ్ అయిపోయింది. ఈరోజు అపార్ట్మెంట్ల వరకు సచిదేవి గారు పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మన డివిజన్లో దాదాపు 7.44 కోట్ల వరకు పనులు చేపట్టాము. అదేవిధంగా 390 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా లేని వాళ్ళకు కూడా ఎవరు పట్టాలు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ పట్టాలు పెట్టుకోమని కూడా చెప్పాము. రాబోయే 90 రోజుల్లో కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే కార్యక్రమాన్ని చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా పట్టణంలో 15వ డివిజన్లో 1వ లైన్ నుంచి రామ్నగర్ 1వ లైన్ నుంచి 10వ లైన్ వరకు దాదాపు 70 లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ 70 లక్షలతోటి డ్రైనేజీ, 9వ లైన్లో కొత్తగా 75 లక్షలతోటి పార్క్ నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రామ్నగర్ కానీ అనవరపడి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.